ప్రముఖ పుణ్యక్షేత్రమైన మహానంది క్షేత్రంలో ఈరోజు కార్తీక మాసం రెండో సోమవారం కావడంతో భక్తులు విశేషంగా వేకువజామున పుణ్యస్నానాలు చేసి స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, వ్రతాలు, నోములు నోచుకున్నారు. ఈరోజు భక్తుల కొరకు తెల్లవారుజామున 3 గంటల నుండి భక్తులందరికీ దర్శనార్థం అనుమతించారు. అలాగే సామూహిక రుద్రాభిషేకాలు జరిగాయి. భక్తులు విశేషంగా పాల్గొన్నారు. నమరుద్రాయ విష్ణవే మృత్యుం మే పాహి యజమానస్య అపమృత్యుం నశ్యత్వాయ వర్ధతాం దేహమాయుః అగ్నా విష్ణో సుదోష సేమాపద్ధంతు వాంగిరః జుమ్నే పాదే భిరాగతం బాలష్టమే కొబ్బరికాయ తీసుకొని కొట్టి పొయ్యండి. బాలష్టమే ప్రసవష్టమే ప్రియదష్టమే ప్రసిద్ధష్టమే భీతష్టమే కపష్టమే స్వరష్టమే శ్లోకష్టమే శ్రావష్టమే సుదష్టమే జ్యోతిష్టమే సమష్టమే ప్రాణష్టమే పానష్టమే వ్యానష్టమే సుష్టమే దిత్తంచమాభీతం చ మే వాక్తమే మనష్టమే దక్షష్టమే శ్రాత్రం చ మే దక్షష్టమే పదంజమపోదష్టమే దహష్టమాయుష్టమే జరాజమాత్మానమే పరోష్టమే సమ్మతమే పర్మతమే అంగారజమే స్వారిజమే పరోగుంసిజమే శరీరాణిజమే జ్యేష్ఠ్యంజమాధిపత్యంజమే మన్యష్టమే భావష్టమే మష్టమేమష్టమే దేమాదమే మహిమాదమే పరిమాదమే ప్రతిమాదమే వర్ష్మాదమే ద్రాహుయాదమే వృద్ధంజమే వృద్ధమే సత్యంజమే శ్రద్ధాదమే జగచ్చమే ధనంజమే ఆచరి ధనంజమే త్రిశంచమే క్రీడాదమే మోదష్టమే జాంజమే దృశ్యమానంజమే సూక్తంజమే సుకృతంజమే విత్తంజమే వేరేవు శంజమే మయస్తమే ప్రియ అందరూ మళ్ళీ మామూలుగా అభిషేకం జరిగింది. శంజమే మయస్తమే ప్రియంజమే కామష్టమే కామష్టమే సోమ షష్టమే భద్రంజమే శ్రేయష్టమే వశ్యష్టమే యశష్టమే భగష్టమే ద్రవిణంజమే ఇస్తాదమే సత్తాదమే క్షేమష్టమే ధృతిష్టమే విశ్వంజమే మహష్టమే సంభిజమే జాత్రంజమే సోష్టమే ప్రసోష్టమే శీలంజమే వయస్తమసంజమే మసంజమే యక్ష్మంజమే రామయజ్జమే జీవాతుష్టమే దీర్ఘాయుత్వంజమే నమిత్రంజమే భయంజమే సుగంధమా. దీపం వెలిగించంటే వద్దమ్మా, వెలిగిన వారు ఉంటే వెలిగండి. ఈశ్వరుడు నాడు అగ్గిపెట్టిన అలాగ అలాగ అగ్గిపెట్టి అగ్గిపెట్టా ఓం నమో మహానందీశ్వరాయ. మహానంది క్షేత్రంలో ఈరోజు కార్తీక మాసం 2వ సోమవారం సందర్భంగా భక్తులు విశేషంగా వేకువజాము నుంచి కూడా ఇక్కడ పుణ్యస్నానాలు ఆచరించి స్వామికి సామూహిక రుద్రాభిషేకాలు, కేదారేశ్వర వ్రతములు, నోములు అన్నీ కూడా నడుచుకున్నారు. ఈరోజు భక్తుల కొరకు తెల్లవారుజామున 3 గంటల నుండే మహానంది క్షేత్రం దర్శనాదులకు అనుమతించడం జరిగినది. అట్లాగే సామూహిక రుద్రాభిషేకాల్లో కూడా భక్తులు అశేషంగా ఈరోజు పాల్గొన్నారు. ఈ యొక్క కార్తీక సోమవారం సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రాతకాలం నందు ప్రత్యేకంగా నిత్య పూజలు, సుప్రభాత సేవలు, అభిషేకార్చనలు అన్నీ కూడా ప్రత్యేకంగా ఈరోజు మహన్యాస రుద్రాభిషేకములన్నీ కూడా నిర్వహించడం జరిగినది. కావున భక్తులందరికీ కూడా ఈ యొక్క కార్తీక సోమవారము అందున ఈరోజు ఏకాదశితో కూడుకున్నటువంటి సోమవారం కాబట్టి విశేషమైనటువంటి ఫలం అనేటువంటిది అందరికీ లభ్యమయ్యవ్వాలని ప్రార్థన చేస్తున్నాను.